నమస్తే, బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా ప్రతి మహిళకు 10,000 రూపాయలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని గూడూరు ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో పసుపు కుంకుమ కార్యక్రమంపై పొదుపు సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో పొదుపు మహిళలకు ఇచ్చిన హామీలలో భాగంగా 10,000 రూపాయలను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం విధి విధానాలను రూపొందించేందుకు పొదుపు మహిళా లీడర్లతో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీలు పసుపు కుంకుమ కార్యక్రమంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొమ్మిరెడ్డి పద్మజ, టీడీపీ నాయకులు వెంకటేశ్వరరాజు, కిషోర్ నాయుడు, మధుసూదన్ రెడ్డి, పొదుపు మహిళా లీడర్లు తదితరులు పాల్గొన్నారు. అటు మరి ఉంటుందితో పెన్షన్ రద్దుదారులతోనూ ఒక పండుగ లాగా మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఇక్కడ డివో ఎందుకు పిలిచామంటే మీ అయినా సరే 60% పడ్డాయి అని చెప్పి ఇంకా చాలా మందికి గ్రామాలే రాలేదు. గ్రామ ఇప్పుడు కూడా ఆయా అధికారులకి దగ్గరికి వెళ్ళి మహిళా సమస్యను పరిష్కరించే అప్పుడు కూడా ఎప్పుడు కాదు, 2003 అంటే కదా సార్, 2003 ఇప్పుడు మీ ఏపీఎం అందరూ కూడా అలా నాతో పాటు ఉద్యోగం చేసిన వాళ్ళే ఉన్నటువంటి మొత్తం టోటల్ అందరూ బ్యాచ్ బ్యాచ్ మీ మొదలు కూడా అప్పుడు ఏపీఎం నేను సీసీని. కాబట్టి మహిళల పట్ల కానీ పొదుపు సంబంధించిన విషయంలో చంద్రబాబు నాయుడు గారు తప్ప మనకి ఎవ్వరూ సహాయం చేయాలి. ఇది వాస్తవం. ఈరోజు 100 మంది ఏం చెప్పినా మనకి చేసింది చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు లేరు. మనకు బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇప్పించి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఇచ్చేవాళ్ళు కాదు, గతంలో ఎవరో పెద్ద మంది షూరిటీ ఇవ్వాలి. ఇప్పుడు మీకు మీకే షూరిటీ పెట్టుకొని బ్యాంకుల్లో లక్షలు ఈరోజు మీకు రుణం పొందే అవకాశం ఇచ్చింది ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గతంలో 10,000 ఇచ్చారు, ఈరోజు కూడా చెప్పిన మాట ప్రకారం ఇంకొక 10,000 మీకు 3 విడతలుగా రేపు 1వ తేదీ 2,500, తర్వాత మార్చిలో, తర్వాత ఏప్రిల్లో మొత్తం 10,000 రూపాయలు మీ చేతికి వచ్చే పరిస్థితి. నేను పెద్ద మనిషి మాట్లాడతాడు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు గారు. ఆయన ఈ రాష్ట్రం దారుణంగా తయారైంది, ఖజానా ఖాళీ అయిపోయింది. దానికి నిదర్శనం ఈ ముఖ్యమంత్రి గారు పొదుపు మహిళలకు 3 విడతలుగా డబ్బులు ఇవ్వడం అని. దగ్గుబాటి వెంకటేశ్వర గారు, ఈ రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసా? ఈ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల్లో ఉండింది, మొత్తం లాభాలన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. టోటల్ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అప్పుల్లో ఉంటే అప్పుడు బాధ్యత చేపట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ఈరోజు పునరు కూడా పట్టుకొస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అది గొప్పతనం, పట్టుదల. దాన్ని ప్రశంసించకుండా ఆడవాళ్ళు ఎక్కిస్తారా ఆ డబ్బులుంట, నాకు అర్థం కావట్లేదు. అంటే ఎందుకని నీకు ఆడవాళ్ళంటే అంత పాపం మీకు? మీరు నిన్న వేరే పార్టీ నాయకులతో కలిసి బయట ఎక్కిస్తారా ఆ 10,000 ఎందుకే ఆ 10,000 అంట ఏమయ్యామమ్మా ఆలోచించండి. అంటే ఎలక్షన్ టెంట్ అంట, ఇంత 10,000 ఇచ్చాడు ఎలక్షన్ టెంటామా? ఇంత 10,000 ఇచ్చాడు మీ అందరికి ఎలక్షన్ టెంటా? ఎలక్షన్ చెప్పాడు మీకు ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు చెప్పాడు రేపు ఇస్తున్నాడు. గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వాకాడు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కోటేశ్వరరావు తెలిపారు. వాకాడులోని గురుకుల పాఠశాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. మార్చి 15వ తేదీన అర్హతా పరీక్షలను నిర్వహిస్తారని, మెరిట్ ప్రకారం విద్యార్థులకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే 6వ తరగతికి 80 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
ప్రస్తుతం ఏపీ గురుకులాలు అంటే ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఆంధ్రప్రదేశ్ గురుకులాలు మరియు బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. అది చివరి తేదీ 23/2/2018. మనం పరీక్ష తేదీ 15/3/2018 ఎగ్జామ్ ఉంటుంది. మనం దానికి ఫ్రీగా గురుకుల గురుకుల పాఠశాలలోనైనా ఫ్రీగా మనం అప్లికేషన్ వేయడానికి అవకాశం ఉంది. దానికి ప్రతి పేరెంట్ కానీ విద్యార్థి కానీ వాళ్ళ అబ్బాయి ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబర్ విత్ ఫోన్ తీసుకొస్తే మేమే ఉచితంగా ఏ పాఠశాలలో చేరటానికైనా అప్లికేషన్ పెట్టడానికి ఉచితంగా ఏ గురుకుల పాఠశాలలో అయినా చేయడానికి ఉంది. మన గురుకుల పాఠశాలలో కూడా ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాం. ఉచితంగా మేమే చేసి పిల్లలకి ఆన్లైన్లో చేయడానికి గవర్నమెంట్ ఆ విధంగా ఇచ్చింది. ఈ విధంగా ఇది తప్పనిసరిగా పేదలైనటువంటి అందరూ ఉపయోగించుకొని ఈ పరీక్ష ద్వారా ఉచిత విద్య, అన్ని బట్టలు, పుస్తకాలు, షూ, డ్రెస్సులు ఇంకా ఇతర ఉన్నటువంటి అన్ని అమెనిటీస్తో ఉచితంగానే నాణ్యమైన ఐఐటి జేఈ మెయిన్స్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఇచ్చేటువంటి ఇంటర్మీడియట్ వరకు మన స్కూల్స్లో ఉచితంగా విద్య ఇస్తారు. దాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నారు. ప్రతి సంవత్సరం 6వ తరగతిలోకి ఎంట్రన్స్ ద్వారా తీసుకుంటారు. 80 సీట్లు ఉంటాయి. 80 సీట్లకి ఎంట్రన్స్ ఉంటుంది. ఏ స్కూల్లోనైనా సెంటర్ పెట్టుకొని రాయొచ్చు. ఏ స్కూల్లోనైనా రాయొచ్చు. ఏ స్కూల్ కావాలో ఆ స్కూల్లో చేరవచ్చు. మెరిట్ ప్రకారం అలాట్మెంట్ డైరెక్ట్గా ఉంటుంది. అంతా ఆన్లైన్లో చేయటం జరిగింది. ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుతో పాటు ఫోన్ కూడా తీసుకొస్తే ఓటీపీ వస్తుంది. మేము అదంతా మా దగ్గరికి వచ్చినా మా స్కూల్లోనైనా కోటలోనైనా దగ్గరలో ఉన్న ఏ గురుకుల పాఠశాలకి వెళ్ళినా ఉచితంగా చేసిస్తారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో సైదాపురం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది మంది బీజేపీ కార్యకర్తలు బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి అనంతరం ధర్నా నిర్వహించారు. పలు గ్రామాల ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ మునిలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటరమణనాయుడు, కృష్ణమోహన్, చాంద్ కాసిం, గొలగమూడి రవి, పట్నం రవీంద్ర, శ్రీనివాసులు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తీర్చాలి పేద ప్రజలకు త్రాగినీటి సమస్యలు తీర్చాలి. తీర్చాలి కాలనీ వాసుల్లో ఉన్న పేద ప్రజలకు త్రాగినీటి సమస్యలు తొమ్మిదిన్నర సంవత్సరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 2014లో ఇక్కడ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఈ 4.5 సంవత్సరంలో మీరు ఏమన్నా ప్రజల కోసం ఉపయోగపడే పని ఒక్క పని చేశారని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు ఇంతకు ముందు 5 సంవత్సరాలు నువ్వు పనిచేసావు. ఈ 5 సంవత్సరాలు 4.5 సంవత్సరం కాలయాపన చేసేవే తప్ప పేద ప్రజల కోసం పనిచేసే పరిస్థితిలో మీరు లేరు. ఎవరన్నా నాలాంటి వాళ్ళు పేద ప్రజల మీద ప్రేమ అభిమానాలు ఉండి వీళ్ళందరినీ బాగుపరచాలి అనేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమన్నా పనులు చేయాలనుకుంటే అధికారులను బెదిరించి వాళ్ళకి పట్టాలు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇవ్వలేకుండా చేస్తూ అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి
పేద ప్రజల కోసం ఎల్ఈడి బల్బులు గ్రామాల్లో వేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎల్ఈడి మోటార్స్, ఎల్ఈడి స్టార్టర్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లో లోన్లు, అదేవిధంగా పెన్షన్లు, తర్వాత ఉపాధి హామీ పనులు, ఇక్కడ మనం జరుగుతున్నటువంటి అన్ని గ్రామాల్లో చెరువుల ఆధునీకరణ కోసం నరేంద్ర మోడీ గారు ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ కింద ఎక్కువగా నిధులుస్తా ఉన్నారు. మీకెవరికైతే మీకు అనుకూలం ఉంటారో వాళ్ళకే పెన్షన్లు ఇచ్చారు, అందరినీ ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లో 2 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తే మీ వల్ల, అధికారుల వల్ల మీరందరూ కుమ్మక్కై వాళ్ళ పర్సంటేజ్లు తీసుకొని 2 లక్షల రూపాయలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటే 1 లక్ష రూపాయలు మాత్రమే ఓన్లీ గ్యాస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మాత్రమే మనకు అందిస్తా ఉన్నారు. మిగిలిన 1 లక్ష రూపాయలు బ్యాంకర్స్ ఎవరికి ఇవ్వటం లేదు. 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తే దాంట్లో జన్మభూమి కమిటీ వారు, అదేవిధంగా అధికారులు అందరూ కలిసి 1 50 రూపాయలు లంచం తీసుకుంటున్నారు. 50 రూపాయలు ఆ వ్యక్తికి ఇస్తా ఉన్నారు, ఆ లబ్ధిదారుడికి. ఆ 50 రూపాయలు ఏం చేసుకుంటాడు? అతను 10-15 రోజులకి అది ఖర్చు పెడుతున్నాడు. అంటే నరేంద్ర మోడీ గారు 2 లక్షల రూపాయలు మనకు అందిస్తుంటే దాన్ని ఉపయోగపడకుండా చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తండ్రి కేసీఆర్ బాటలో నడుస్తూ పార్టీ కార్యనిర్వహణ అధికారికి కేటీఆర్ సుపరిపాలన అందిస్తున్నాడని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. తిరుమల చేరుకున్న ఆయన ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులు బొల్లం కుటుంబానికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఏపీ ప్రజలు నివసిస్తున్నారని, కాబట్టి ఇరువురికి మధ్య అనుబంధం తప్పనిసరిగా ఉంటుందన్నారు. ఈ క్రమంలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఏపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారంపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మీ ఇష్టం లేదా? మీ ఇష్టం లేదా? పెట్టమంటే తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్ర విభజన తీసుకొచ్చి సుపరిపాలన అందించిన కేసీఆర్ గారి బాటలోనే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తారక రామారావు గారు మళ్ళీ వారి సుపరిపాలన ద్వారా కేసీఆర్ గారి సలహా సూచనలతోని కేటీఆర్ గారి నాయకత్వంలో రాబోయే భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందాలని, వారి నాయకత్వం తారక రాముడు గతంలో భారతదేశాన్ని రాముడు ఏ రకంగా అయితే పరిపాలించిందో తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని తారక రాముడు భవిష్యత్తులో 20-30 సంవత్సరాలు పరిపాలించడానికి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అంటే రేపు నిర్ణయాలు ఏముంటాయి, ఏంటిది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. తప్పకుండా అక్కడ పక్క రాష్ట్రం కాబట్టి తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకు ఇక్కడ కూడా అనుబంధం ఉంది కాబట్టి తెలంగాణలో ఆంధ్ర ప్రజలు కూడా ఉన్నారు. ఆ అనుబంధంతో రేపు కావాలని అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావు గారి నిర్ణయాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఆదరణ పథకం ద్వారా లబ్ధిదారులకు పనిముట్లను అందజేస్తున్నట్లు ఎంపీడీఓ అన్నపూర్ణారావు పేర్కొన్నారు. ఈ మేరకు గూడూరు మండలంలో ఆదరణ పథకం ద్వారా మంజూరైన పలు కులవృత్తులకు చెందిన 276 మందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుండి ప్రభుత్వం రెట్టింపు చేసిన పింఛన్లు కూడా అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎంపీడీఓ తెలియజేశారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు మనం మెగా గ్రౌండింగ్ మేళా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ జరుపుకోవడం జరిగింది. ఇదేంటంటే ఆదరణ ద్వారా అందరూ వృత్తిలో ఉన్న కళాకారులందరికీ కూడా పనిముట్లు అందజేసే ఒక గొప్ప వరం. ఈ పథకంలో ప్రతి ఒక్కరికి కూడా 10% వాళ్ళు బెనిఫిషరీ కానీ వాళ్ళ లబ్ధాన్ని వాటా కడితే 90% సబ్సిడీతో గవర్నమెంట్ వారు ఈ
కార్యక్రమాన్ని పెడుతున్నారు. ఇది బీసీలో ఉన్న అన్ని కులాలకు కూడా అన్ని రకాల నుండి వృత్తులు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆసరాగా ఉంది. దీని గురించి ప్రజలందరిలో కూడా మంచి స్పందన ఉంది. ఇది ప్రభుత్వం వారు అందించిన ఒక బీసీలకి గొప్ప వరం ఇది. ఈరోజు మనం మొత్తంగా ఒక 165 మందికి 10,000 రూపాయలు యూనిట్లు పెట్టున్నాం. టోటల్గా 276 మందిని మనం గూడూరు మండలం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో 10,000 రూపాయలకు సంబంధించి 168 లబ్ధిదారులు, 20,000 సంబంధించి 61 లబ్ధిదారులు, అదేవిధంగా వాషింగ్ మెషిన్లు 30,000 రూపాయలతో 50 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకపోతే పెన్షన్లకు సంబంధించి మన గూడూరు మండలంలో 6,010 పెన్షన్లు పాత పెన్షన్లు ఉన్నాయి. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వారు 452 పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. రేపు 2-3 తారీఖుల్లో 2, 3, 4 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా భోజనం పెట్టి వాళ్ళందరికీ పెన్షన్ అందజేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము వాటన్నిటికీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జనవరి వరకు ఎవరైతే 6,010 మంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు జనవరిలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి జనవరి సంక్రాంతి కారణంగా 1,000 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. వాళ్ళందరికీ ఈ నెలలో ఫిబ్రవరికి నెలకు సంబంధించి 2,000 రూపాయలు, అదేవిధంగా జనవరిలో ఉన్న 1,000 రూపాయలు కలిపి 3,000 రూపాయలు 6,010 మందికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఎవరైతే 452 మందికి కొత్త పెన్షన్లు మంజూరైనాయో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయల లెక్కన ఇవ్వడం జరుగుతుంది. మన స్థానిక శాసనసభ్యులు సునీల్ గారు అన్ని గ్రామాల్లో కూడా ప్రజలందరికీ మంచి భోజన వసతులన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో షామీలు అనేసి వాళ్ళ యొక్క అందరికి కూడా ప్రతి ఒక్కరి మొహంలో కూడా చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి గూడూరు మండలాన్ని 3 రోజుల్లో 3 విభాగాలుగా ఏర్పాటు చేసుకొని అక్కడ లోకల్గా ఉన్న 4-5 విలేజ్ని ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరికీ కూడా స్థానిక నాయకుల ద్వారా భోజన ఏర్పాట్లను చేస్తున్నారు. చేసి వీళ్ళందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా షామినాలు కానీ వాటర్ కానీ అన్ని ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే గారి సహకారంతో జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచేదాన్ని కూడా వీడియో రూపంలో తీయాలనే ఉద్దేశంతో మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు నిరుపేదలైనటువంటి అందరికి కూడా ఒక ముసలాళ్ళకి ఒక ఆసరాగా ఈ రోజున చూస్తే పెద్దవాళ్ళని పట్టించుకొని కొంత ఇబ్బంది కనపరుస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళు పిల్లల్ని చదివించుకోవడం వాటన్నిటికీ కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి ఈరోజు ప్రభుత్వం వారే నేరుగా వృద్ధులందరికీ ఆసరాగా ఉంటూ వాళ్ళకి నెలకు 2,000 రూపాయలు ఇచ్చినందువల్ల వాళ్ళకి పౌష్టికాహారం కానీ అదేవిధంగా వాళ్ళకి వైద్య ఖర్చులు కూడా ఎవరి మీద ఆధారపడడం లేని పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకి వాళ్ళ కొడుకుల దగ్గర కానీ కోడళ్ళ దగ్గర కూడా గౌరవం పెరిగే కార్యక్రమం మాత్రం ఇది. తప్పనిసరిగా వాళ్ళకి మంచిగా జరిగిందని అనుకోవాలి. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రజల యొక్క స్పందన తీసుకొని వాళ్ళ యొక్క ఆనందాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు పెన్షన్ పెంచినందున వల్ల ప్రజలందరూ ఆనందంగా ఉన్నారనే ఉద్దేశాన్ని కూడా మనం వాళ్ళని వీడియో రూపంలో వాళ్ళ మాటలను తీసుకొని మేము గవర్నమెంట్కి కూడా పంపించాలనుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ 2, 3, 4 తారీఖుల్లో జరగబోయే కార్యక్రమంలో మేము ముందుగానే టామ్టామ్ ద్వారా ఎక్కడైతే పెన్షన్లు ఇస్తామో అవన్నీ కూడా మేము టామ్టామ్ ద్వారా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సైదాపురం మండలంలోని 42 మంది వెనుకబడిన తరగతులకు చెందిన పేదలకు ఆదరణ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఈ మేరకు ఎంపికైన లబ్ధిదారులకు మండల కార్యాలయం నుండి వెంకటగిరి నియోజకవర్గ కేంద్రానికి తరలి వెళ్లారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు మంజూరైన సామాగ్రిని అందజేశారు. పద్మశాల కళ్యాణ మండపం అంట. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.